హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు గది రాజా. ఈ రోజు డేట్ వచ్చేసి జూలై 13. బ్రహ్మోత్సవాలు అయితే స్టార్ట్ అయిపోయినవి గూగుడ్ కులాయి సాంబి. ఇది మెయిన్ ఎంట్రెన్స్ అనమాట, లోపలికి వెళ్ళిపోదాం. ఇప్పుడు స్టార్టింగ్ లోనే ఆర్చ్ దాటుకున్న తర్వాత ఇట్లా అంగిల్ అయితే చాలా అంటే చాలా పెట్టేశారు ఇప్పుడు. అండ్ అలాగే ఇక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా ఎంజాయ్ చేయాలని చెప్పేసి జెంట్ వీలు, కొలంబస్ అన్ని కూడా పెట్టేశారు. ఇక్కడ మీకు ఎంటర్ అవ్వగానే ఇక్కడ ఎక్కడ చూసినా చక్కెర ఇవన్నీ కూడా సరింపులు అయితే ఇస్తుంటారు అనమాట. సో ఇక్కడైతే తీసుకున్నాను, ఇక్కడ ఎంత 100 రూపీస్ కదా, 100 రూపాయలు అయితే తీసుకున్నారు కదా, ఇక్కడ తీసుకున్నాను. సో చెప్పులు ఇక్కడే వదిలేసి లోపలికి అయితే వెళ్ళాలన్నమాట. సో లోపలికి అయితే వెళ్దాము. చూడండి లైన్ ఇక్కడ నుంచి అయితే ఉంది. ఒకసారి గైస్ మనం లోపలికి అయితే వెళ్ళిపోదాము లైన్గా. ఒకసారి చూడండి గైస్, అక్కడ నుంచి లాస్ట్ వరకు అయితే ఉందన్నమాట లైన్. సో ఇది ఎప్పుడు నాకు తెలిసి మధ్యాహ్నం వరకు అయితే అయ్యేటట్లేదు. సో మనం ఎప్పుడు పోతామో ఏమో, సో చూద్దాము. చూడండి ఇక్కడుంటే ఇక్కడ వరకు లైనే ఉంది. ఓ అమ్మ, ఇది అయ్యేటట్లేదు ఫ్రెండ్స్. దగ్గరికి వెళ్దాం, చూద్దాం ఆడ ఎక్కడ ఎట్లుంటుంది ఏమనేది. ఇదే అనమాట టెంపుల్, చూడండి ఇదే అనమాట టెంపుల్. ఒకసారి ముందరికి వెళ్ళి చూపిస్తాను మీకు వ్యూ. అసలు రష్ మాత్రం మామూలుగా లేదు భయా అసలు ఇక్కడ. సో ఫస్ట్ టైం నేను కూడా ఇక్కడ రావడము. ఇది మీరు ఇంకొకటి గమనించవచ్చు, అసలు హిందూ దేవాలయం అలాగే ముస్లిం టెంపుల్ వచ్చేసి పక్కన పక్కనే ఉంటాయి. ఇక్కడ ఇంతవరకు ఎక్కడ నేను ఇట్లా చూడలేదు. సో చూడొచ్చు మీరు లైవ్లో. ఓకే, ఇక్కడ గుణం అయితే ఉంటుంది. చూడండి గూగుడు సంబరాలు అనమాట. లోపలైతే అక్కడ ఉంటాయి పీర్లు. మనం ఎట్లా వెళ్ళాలో నాకు అసలు అర్థం కావట్లేదు. అక్కడ లైన్ అయితే చాలా భయంకరంగా ఉంది. అక్కడ చక్కెర మాత్రం ఒక్కొక్కరు ముక్కు పొడలు అయితే తీర్చుకుంటూ ఉంటారు. మనం తెచ్చినది వచ్చేసి ఇదే అనమాట. ఓకే, మీకు లోపల ఇంకా ఏముందో చూపిస్తాను ఒకసారి. మనకైతే రష్ అయితే చాలా ఉంది చూడండి. చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ రష్ అయితే మామూలు లేదు అసలు. చూడండి వీడు అయితే భయంకరంగా ఓడేస్తుంది. ఇంకా బ్యాక్ సైడ్ అయితే సదింపులు అన్ని ఇచ్చుకుంటూ ఉంటారు. మామూలుగా అసలు తట్టుకోలేము కదా. ఇక్కడ గుండం అయితే ఆల్మోస్ట్ మొహరం ఎన్ని రోజులు జరుగుతుంది అన్ని రోజులు వస్తూనే ఉంటుంది. ఇక్కడ గుండంలో కట్లు ఎన్ని వేసినా కూడా అయిపోతూనే ఉంటాయి అనమాట. ఇక్కడ ఒక 5 మినిట్స్కి 10 మినిట్స్కి ఒక టిప్ అయితే వస్తానే ఉంది, నేను చూస్తూనే ఉన్నాను. చాలా అంటే చాలా వచ్చాయి. సో ఇప్పుడు ఈ టిప్ అయితే వేస్తారు, 5 మినిట్స్లోనే కాలిపోతుంది. చూడండి ఇది అయిపోగానే మళ్ళీ ఇంకొక టిప్ అయితే వచ్చేస్తుంది. ఇది చూడండి 5 మినిట్స్లోనే కాలిపోతుంది అంతా. సో చూశారు కదా గుండం అంతా ఎలా మండిపోతుందో. Yeah.
సో ఫైనల్లీ గూడు కులాయి స్వామిని అయితే దర్శనం అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్. చాలా అంటే చాలా హ్యాపీనెస్ గా ఉంది నాకు ఈ రోజు. సో నా లైఫ్ లోనే ఫస్ట్ టైం అయితే ఇక్కడికి వచ్చాను. చాలా అంటే చాలా బాగా దర్శనం జరిగింది. గూగుడు అంటేనే పీర్ల పండగ అంటేనే గూగుడు. చాలా అంటే చాలా బాగా జరుగుతుంది. మన ఏపీలో ఎక్కడ జరగదు మావా ఇక్కడ జరిగినట్లు. సో నా వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరు ఇక్కడికి రాకుండా ఉంటే మీరు నా వీడియో ద్వారానే చూసేసి దేవుని అయితే దర్శనం అయితే చేసుకోండి, అలాగే మీ ముక్కులు కూడా ముక్కోండి. సో ఆ స్వామిని చూడగానే నాకు ఒక పాట అయితే గుర్తుకొచ్చింది, పాడేస్తాను ఇప్పుడు. పౌరు చాల నడిమొద్దు రాయలసీమ గడ్డ మీద అనంతపురం జిల్లాలోన నార్పాల మండలాన మా ఊరి ఆశ్రమమైన కుల్లాయి స్వామి గూగుడుల వెలిచినావయో కుల్లాయి స్వామి. సో ఇదనమాట గాయ్స్, ఎలా ఉందో ఒకసారి సాంగ్ ని కామెంట్ చేసేయండి. ఈ కుల్లాయి స్వామిని దర్శనం చేసుకునేకి చాలా దూరం నుంచి అయితే వస్తూనే ఉంటారు భక్తులందరూ కూడా. బాబు ఎవరంత అంటే చాలా దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీనెస్ గా ఉంది ఈ రోజు. యాక్చువల్లీ ఇటుకు వచ్చిన తర్వాత లోపల పోకూడదు అనుకున్నాను, బట్ నాకైతే ఎలాగో ఫ్రీగా దర్శనం అయితే దొరికేసింది. ఈ గుండంకి చాలా దగ్గరలోనే ఉన్నారు అంగడి. వీళ్ళు ఎలా ఉంటున్నారు? సో వస్తూనే ఉంటారా భక్తులు ఇడికి? ఎన్ని రోజులు జరుగుతుంది? ఇంకా వారం రోజులు, వారం నుంచి ఇప్పుడు నుంచి ఫుల్గా వస్తుంటారా జనాలు? అంటే మీ అందాజు ఎంతమంది రావచ్చు ఇక్కడికి ఓ రోజుకి? ఓ 50,000 మంది అయినా రావచ్చా? వస్తారా 50,000 మంది ఈజీగా? ఎక్కడెక్కడి నుంచి వస్తారు ఇక్కడికి? దూరం నుంచి కూడా వస్తారు? అవన్నీ వస్తారు. మద్రాసు అక్కడి నుంచి వస్తారా? ఎవరో చెప్పిరి అంతే, అదే దూరం నుంచి కూడా వస్తారు అని చెప్తుంటే దూరం నుంచి నమ్ముతారు చాలా మంది బాగా. సో పిల్లలు లేని వాళ్ళకి నమ్ముకుంటే పిల్లలు పుడతారా ఇక్కడ? అంటే పెళ్లి కాని వాళ్ళకి, పెళ్లి కాని వాళ్ళకి కూడా మన కోరిక ఏందన్న అనుకుంటుంది. సో ఒకసారి అవ్వ మాటలు అయితే విన్నారు కదా, ఈ కుల్లాయి స్వామిని దర్శించుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో వస్తారనమాట భక్తులు. ఆషామాషా విషయం అయితే కాదు, ఇది చాలా అంటే చాలా గొప్ప విషయమే. ఈ కుల్లాయి స్వామి మన అనంతపూర్లోనే ఉండి చాలా దగ్గరలో అయితే మనకైతే ఉన్నారు. సో బెస్ట్ అనమాట ఇది మనకి. చూపిస్తాను అంతా కూడా బయట ఎట్లుండదు ఏమనేది. మీరు చూస్తున్నది వచ్చేసి బయట వ్యూ అనమాట. పక్కనే ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది, పక్కన ఇది పీల సౌట్ అయితే ఉంటుంది. సో ఇలాంటి ప్లేస్ మన వల్లనే ఎక్కడైనా ఉందో లేదో నాకైతే తెలియదు, బట్ మనకి దగ్గరలోనే గూగుల్ అయితే ఉంది ఆంజనేయ స్వామి గుడి, దాని పక్కనే అలాగే పీల సౌట్ మొహరం అనమాట. ఇలా రెండు కులాలకు సంబంధించిన గుళ్ళు పక్క పక్కనే ఉండడం అంటే ఇదే అనమాట, ఇంకెక్కడ లేదు నాకు తెలిసినంత వరకు అయితే. సో ఇక్కడ పోలీస్ సిబ్బంది కూడా చాలా కష్టంగా ఉంది కంట్రోల్ చేయడానికి, ఇదిగా ఉందనమాట చూడండి. సో గుళ్ళేకైతే వెళ్ళేసి వచ్చాను. బాగా నిజంగా దేవుడిని చూస్తా ఉంటే చాలా అదృష్టంగా అనిపించింది లోపలికి వెళ్ళింటే, ఎందుకంటే మనం సోషల్ మీడియా కాబట్టి అలో చేశారు, లేకుంటే అలో చేసేవాళ్ళు కాదనమాట. సో ఫ్రీగా అయితే వెళ్ళేసి వచ్చేసాం లోపలికి ప్రజెంట్. సో ఇంకా బయటకి అయితే వెళ్దాం గైస్. ప్రజెంట్ అమ్మా
పచ్చి పచ్చి ముద్దలు కూడా వేస్తున్నారు కదా, అన్ని కాలిపోతున్నాయి అన్నమాట చూడొచ్చు. ఈ హీట్ కి మన ఐఫోన్ కూడా హీట్ అయిపోయింది. లోపలికి అయితే వెళ్ళి వచ్చేసాము, లోపల రష్ మాత్రం మామూలుగా అయిపోయాం. దర్శనం అయితే ఫ్రీగానే అయ్యింది, బట్ చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. మన పోలీస్ గారు హెల్ప్ చేశారు రిపోర్టర్ అని చెప్పగానే. ఓకే గాయ్స్, నెక్స్ట్ ఇంకా బయటకు అయితే వెళ్దాము, బయట ఏముంది ఎక్కడికి వెళ్తామని చెప్పేసి చూపిస్తాను. సో నెక్స్ట్ వీడియోలో వచ్చేసి పుల్లయ్య స్వామి ఎక్కడ పుట్టారని చెప్పేసి చూపిస్తాను. అందరూ కొంచెం సబ్స్క్రైబ్ చేసిన ఫాలో అవుతాము.